మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కల. మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివాగ్న పోస్ట్ ఎప్పుడైతే మనం చూసామో మంచు మనోజ్ పెట్టింది, దానికి కంటిన్యూషన్ సీక్వెల్ గా శివాగ్న వీడియో రిలీజ్ చేశారు ఈరోజు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. శివాగ్న అప్పుడు ఎప్పుడైతే మనకి పెట్టాడో అబ్బాయిని పెట్టి, ఇది శివాగ్న, ఇతని బాధ్యత నాది అనేసి, ఆ వీడియోలో కూడా అదే కనిపి, పెళ్లిలో తాళి కట్టేటప్పుడు కూడా అబ్బాయిని ఇక్కడ కూర్చోబెట్టి ఆ సీన్ రీక్రియేట్ చేశారు. రీక్రియేట్ అనగా అంత ముందే చేశారులేండి. అండ్ ఇంకొకటి, దీంట్లో కొన్ని వదంతులు కూడా ఉన్నాయి. మోహన్ బాబు గారు పెళ్లికే వచ్చారు, ఇష్టం లేదు అనేసి, కానీ దానికి చెక్ పెట్టారు వీళ్ళు. ఆయన హల్దీ ఫంక్షన్ నుంచి ఉన్నాడు. దీని గురించి ఏం చెప్తారు? యా, యాక్చువల్గా ఈ వీడియో ఓవరాల్గా చాలా బాగుంది. ఓపెనింగ్ అంటే దీని పాట రాసింది అనంత్ శ్రీరాము, మ్యూజిక్ అచ్చు రాజమణి, పాడింది కూడా ఆయనే, పాడింది కూడా ఆయనే. తర్వాత ఫోటోగ్రఫీ రంగ్దే ఫొటోస్ అనేవాళ్ళు, సినిమాటోగ్రఫీ అని చెప్పచ్చు. తర్వాత డైరెక్టెడ్ బై లార్డ్ శివ అనేసారు. మీరు ఓపెనింగ్ తీసుకుంటే ఓపెనింగ్ ఎండింగ్ రెండు కూడా ధైరవ రెడ్డితో ఉన్నాయని చెప్పచ్చు. ఓపెనింగ్ ఏముందంటే పార్వతి పరమేశ్వరుడు, ఒక బుల్లి వినాయకుడు, ముగ్గురు ఉన్న దాంతో ఓపెన్ చేశారు ఒక సింబాలిక్గా. ఎండ్లో కూడా ఈ ముగ్గురి హ్యాండ్ అప్పుడు శివుడాజ్ఞ ఏదైతే పెట్టాడో దాంతో ఎండ్ చేశారనమాట. సో అలాగే ఒక సింబాలిక్గా మేము ముగ్గురం అని, మేమిద్దరమే కాదు ముగ్గురం అని చెప్పదలుచుకున్నాడు మనోజ్. ఫ్యామిలీ ఆఫ్ త్రీ అంటే ధైర్యవరెడ్డిని కూడా వాళ్ళు ముందు నుంచి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తున్నాడు, దాన్ని డిక్లేర్ చేస్తున్నాడు ప్రసార మనకి. ఈ వీడియోలో కూడా అది క్లియర్గా కనబడుతుంది, ఎందుకంటే చాలామంది కంటే కూడా ధైర్యవరెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. సో వాళ్ళు ముగ్గురు కలిసి ఆనందంగా రకరకాల పనులు చేయడం అనేది కూడా కనబడుతుంది. ఇక మనం సీక్వెన్స్ ఆర్డర్లో వస్తే ఏ మనసో అనేది స్టార్ట్ చేశారు. మెలోడీ బేస్డ్ సాంగ్, మరీ అవుట్వర్డ్ రొమాంటిక్గాను లేదు, అట్లని బోరింగ్గా కూడా లేదు. ఆ విజువల్స్కి సూట్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది సాంగ్ అని. మొత్తం 4 నిమిషాలు ఉంది వీడియో. కటింగ్ కూడా ఎక్కడ జారింగ్గా కానీ ఇదిగా లేదు. ఒక సినిమాలో ఒక రొమాంటిక్ కామెడీస్ లేకపోతే లవ్ స్టోరీస్ సినిమాలో చూస్తున్న పెళ్లి వీడియో లాగా అనిపించింది నాకు. ఇంకోటి చూస్తే ఈ మనోజ్ అండ్ మౌనిక తప్ప గోల్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు వీడియోలో. అవును, అంటే మనకు అక్కడ ఏమే 3-4 ఫంక్షన్లు ఉన్నాయి కంప్లీట్గా. హల్దీ ఉంది, తర్వాత మెహందీ ఉంది, తర్వాత హల్దీ ఉంది, తర్వాత నిశ్చితార్థం లాగా కూడా ఒకటి ఉంది. చూసారా మీరు ఆ రింగ్? అది కూడా కన్ను మనోడు మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు, మీ ఇద్దరిలో రొమాంటిక్ ఎవరంటే నేనే అని చెప్పాడు మనోజ్. సో అది ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈ వీడియోలో కూడా మనకు ఇతను కొంత ఓవర్లీ రొమాంటిక్ గై అనేది కనబడుతుంది. సో మనం మామూలుగా సినిమాల్లో చూపించినట్టుగా ఇట్లా కాళ్ళ మీద కూర్చొని ఆమెకి రింగ్ ఆఫర్ చేస్తున్నాడు, వుడ్ యు మ్యారీ మీ అని. మన ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు ఇలాంటి ఉంటాయన్నమాట. సో అలాగా పెట్టాడు. ఆమె ఒక సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని తీసుకుంది, తర్వాత రింగ్ తొడిగాడు. సో వీళ్ళిద్దరు కూడా ఓవర్లీ హ్యాపీగా ఉన్నారు. ఆమె ఏమో ఏడుస్తుంది, అంటే నవ్వుతున్నా కూడా కళ్ళల్లో ప్రతి షాట్లోనే ఆమె కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. అలాగా అంటే తనకి ఒక్కసారిగా తను లోన్లీగా ఫీల్ అవ్వడం, ఇంతకాలం యాక్సెప్ట్ చేయకపోవడం, దాదాపు 3 ఏళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కానీ యాక్సెప్టెన్సీ లేదు వీళ్ళకి. అందువల్ల వీళ్ళు ఒక రకంగా దాని ఏమంటారు అజ్ఞాతంలో ఉండిపోవాల్సి వచ్చింది వీళ్ళ ముగ్గురు కూడా. మీరు ఇంకోటి గమనించారా, బిగినింగ్లో వీళ్ళిద్దరూ లవ్ చేసుకునేటప్పుడు తిరిగిన షాట్లు కూడా వేశారు. అవును, బైక్ మీద అవి కూడా వేశారు. అది బైక్ మీద వెళ్తుంది అంటే ఆ అమ్మాయి మొత్తం కప్పేసుకుని ఉంది, ఇతను కూడా ఇది వేసుకున్నాడు, హెల్మెట్ వేసుకున్నాడు. అట్లాగే ఎక్కడో వాళ్ళు ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళినట్టున్నారు, అట్లా ఆ మూమెంట్స్ కూడా కొంత వేశారనమాట. అంటే లవ్ ప్రేమించుకున్నప్పటి నుంచి పెళ్లి చేసుకునే వరకు కంప్లీట్గా విజువల్స్, ఆ సీక్వెన్స్ విజువల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు గెస్ట్ల గురించి మాట్లాడు. గెస్ట్ సర్ప్రైజ్ గెస్ట్లు అంటే సాయిధరమ్ తేజ్, విజయమ్మ గారు అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ జొన్నల్గడ్డ ఒక అతను ఉన్నాడు, తర్వాత వెన్నెల కిషోర్ ఉన్నాడు. వీళ్ళంతా పెళ్ళికి వచ్చారు. మీరు అన్నట్టు సర్ప్రైజ్ అంటే ఆమె హల్దీ ఫంక్షన్కి వచ్చినట్టుగా ఉంది నలుగు పెట్టడానికి.
విజయమ్మ గారు ఉన్నారు. అది కూడా మనోజ్తో చేపట్టుకొని చాలాసేపు ఎమోషనల్గా ఫీల్ అయినట్టే కనబడుతుంది. మనోజ్ ఆ చైన్ ముద్దు పెట్టుకుంటున్నాడు విజయమ్మది, అంటే విజయమ్మకి మనోజ్కి కొంత మంచి బాండింగ్ ర్యాప్ బాండింగ్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇంకొకటి ఎక్కువ మీరు ఇందాక చెప్పినట్టుగా మొత్తం మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంతా ఉంది ఎక్సెప్ట్ విష్ణు. పెళ్లి ఈవెన్ వెరోనిక కూడా ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు మిగతా ఫంక్షన్లకి. మరి విష్ణు మాత్రమే రాలేదు ఒక పెళ్ళికి కూడా, అది కూడా రెండు షాట్లే వేశారు. మరి ఎందుకు అతన్ని రియాలిటీ షోలో అయిన క్యారెక్టర్ లేదేమో, ఈ రియాలిటీ షోలో అయిన క్యారెక్టర్. మామూలుగా అయితే మనకి హౌస్ ఆఫ్ మంచు అని ఒక వీడియో రిలీజ్ చేశాడు ఎవరు విష్ణు, ఆ రిలీజ్ చేసినప్పుడేమో అందులో మనోజ్ లేడు, దాంట్లో దీంట్లోేమో విష్ణు లేడని చెప్పొచ్చు. ఉంది పేరుకి రెండు షాట్లు ఉన్నాయి, కనీసం పెళ్ళికి వచ్చినప్పుడన్నా, పెళ్ళికి వచ్చాడు కదా కనీసం నాలుగైదు షాట్లన్నా వేయచ్చు కదా, వేయలేదు. అంటే ఏదో లేదని చెప్పడం లేక, అది కూడా ఒక చోట మాత్రమే కొంచెం లెంగ్త్ ఉంది షాట్, ఒక 5 నుంచి 6 సెకండ్లు ఉంది. మిగతా ఇంకొక చోట అయితే 3-4 సెకండ్స్ కూడా లేదు. ఆ గుంపును చూడాలి కాబట్టి ఈయన కూడా ఉన్నాడు, అట్లా ఫ్లాష్ లాగా వెళ్ళిపోయింది ఇది, అసలు లేదనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్య ఇంకా వార్ నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే మౌనిక వాళ్ళ బ్రదర్ కి ఇచ్చిన స్క్రీన్ స్పేస్ కూడా ఇవ్వలేదు. మౌనిక వాళ్ళకి బ్రదర్ చాలా షాట్లు, 3-4 సింగిల్స్ కూడా ఉన్నాయి సోలో తనకి. అదే చెప్తున్నా కదా, ఇతను వేరే ఫంక్షన్లకి రాలేదు ఒకటి, పెళ్ళికి వచ్చినా కూడా ఆ లెంగ్తీగా అతను చూపించట్లేదు ఒకటి. రెండోది మీరు గమనిస్తే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ విజువల్ ఒకటి కూడా లేదు. అందరు కలిసి ఫ్యామిలీ దిగుతారు కదా, మామూలుగా పెళ్ళి అంటే కంప్లీట్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ దిగాలి, వాళ్ళ ఫ్యామిలీ మామూలుగా ఎవరైనా చేస్తారు. ఎనీ ఫ్యామిలీస్ పెళ్ళి అన్నప్పుడు వాళ్ళ అందరు ఫ్యామిలీ అంతా ఒక ఫోటో దిగుతారు, వీడియో తీసుకుంటారు. అట్లాగే దాంట్లో మళ్ళీ విడివిడి జంటలు వైజ్గా అట్లా దిగుతారన్నమాట, అదొక సపరేట్ సెషన్ జరుగుతుంది మామూలుగా. అదేమీ లేదు దీంట్లో, అంటే ఇదంతా మేము ఫ్యామిలీ అంతా సమిష్టిగా ఈ పెళ్లి చేసాము అన్న ఒక సింబాలిక్ షాట్ ఒకటి కూడా లేదు. ఇంకోటి గమనిస్తే అఖిల ప్రియకి కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదు, కొంత అంటే మనకు ఒక్కొక్కసారి కనిపించదు అట్లా లేదు, ఉంది నేను అబ్జర్వ్ చేశాను. తను కొన్ని యాక్టివిటీస్ కూడా చేసి, అంటే యాక్టివిటీస్లో సపరేట్ గా లేదు, సింగిల్ ఇవ్వాల, సింగిల్ లేదు సపరేట్ ఇవ్వాల, అవును సపరేట్ గా లేదు. అంటే ఇంకా అవన్నీ ఎక్కువ చేస్తే ఎక్కువ అవుతుందని కూడా ఉండొచ్చు. ఎక్కువ వీళ్ళిద్దరి మీద ఉంది, ప్లస్ ధైర్వ రెడ్డి ఉంది. అట్లాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ వాళ్ళ అమ్మగారు హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం అట్లాంటివి ఉన్నాయి. అట్లాగే మోహన్ బాబు గారితో కూడా మనం అప్పుడే ఫోటోలు అవన్నీ రిలీజ్ అయినాయి కదా, ఈమె మౌనిక తల పెట్టుకొని ఏడుస్తుంది, అది ఉన్నాయి. ఆయన కూడా బాగా క్యారింగ్గానే చూస్తున్నట్టుగా, ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. వాళ్ళు మోహన్ బాబు గారికి నాగిరెడ్డి గారు, శోభా గారు ఫ్రెండ్స్ యాక్చువల్గా. ఏంటంటే మోహన్ బాబు గారు అబ్జెక్షన్ అంతా ఏంటంటే పెళ్ళి అయింది, ఒక అబ్బాయి బాబు ఉన్నాడు, ఈ పెళ్ళికి ఇచ్చేసుకోవడం పట్ల ఆయనకి ఒక రకమైన వ్యతిరేకత ఉంది తప్ప స్ట్రాంగ్ స్టబర్నెస్ లేదు. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, నవ్వుతూనే బాగున్నాడు. నెక్స్ట్ మీరు ఇందాక అన్నట్టు శోభా నాగిరెడ్డి, బొమ్మా నాగిరెడ్డి లాగా లాస్ట్ ఎండింగ్ లో పాపం వాళ్ళ అరుంధతి నక్షత్రం అన్నట్టుగా చూపిస్తే అక్కడ స్కైలో వాళ్ళిద్దరి విజువల్స్ వేశారు, హ్యాపీగా వాళ్ళిద్దరు ఉన్నవి, శోభా నాగిరెడ్డి గారు, బొమ్మా నాగిరెడ్డి గారు. అదే ఒక సింబాలిక్గా ఉందండి, అంటే లేని వాళ్ళని తలుచుకున్నారు. తర్వాత వీళ్ళ ముగ్గురు, మేము ముగ్గురం కలిసి ఒక ఫ్యామిలీ అన్నది ధైర్వ రెడ్డిని ఇంక్లూడ్ చేసుకొని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అది చూపించారు. తర్వాత ఈ ఏ ఫంక్షన్లకు ఎవరెవరు వచ్చారు వాళ్ళందరిని ఇంక్లూడ్ చేస్తున్నా ఇది వచ్చింది. ప్రధానంగా వీళ్ళిద్దరి హ్యాపీ మూమెంట్స్ని ఒక సీక్వెన్స్లో తీసుకొని వచ్చారు మౌనిక అండ్ మనోజ్. ఆ రకంగా ఓవరాల్గా ఇది 4 మినిట్స్లో దే టోల్డ్ ఏ స్టోరీ అని చెప్పొచ్చు మనం, ఒక ఫ్రమ్ ద లవ్ టు ద మ్యారేజ్ అండ్ ఈ ధైర్వ రెడ్డిని ఇంక్లూడ్ చేసుకోవడం, ఫ్యామిలీస్ ఉండడం. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే పొలిటికల్ యాంగిల్ వచ్చి అమ్మాయి వీళ్ళ సిస్టరు తెలుగుదేశం, తర్వాత ఈమెమో విజయమ్మ గారు వైసీపీ అని కూడా ఇప్పుడు అనలేము కరెక్ట్గా, ఎందుకంటే ఆమె ఇక్కడ ఉంది, జగన్ శర్మలతో ఉంది. సో కాబట్టి న్యూట్రల్ అనుకోవచ్చు. ఇప్పుడైతే వాళ్ళు డిసైడ్ ఇంకా అవ్వలేదు అనేది అనుకుంటాను, ఎందుకంటే
మౌనిక అయితే ఖచ్చితంగా పాలిటిక్స్లోకి వెళ్తుంది, అమ్మాయికి ఆ ఇంట్రెస్ట్ ఉంది. రెండోది అతను కూడా ఇండైరెక్ట్గా అనౌన్స్ చేశాడు ఎక్కడ తిరుపతిలో, ఒకవేళ మౌనిక ఏ పని చేసినా నేను సపోర్ట్ చేస్తాను. అప్పుడు కూడా విలేకరులు అడిగారు, మీరు కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నారు, లేదు నేను సినిమా రంగానికి పరిమితం అవుతాను, బట్ మౌనిక వెళ్తే మాత్రం నేను ఫుల్గా సపోర్ట్ చేస్తానని అతను చెప్పాడు. సో ఆ రకంగా మౌనిక అయితే వెళ్తుంది రాజకీయాల్లోకి. మరి తెలుగుదేశం నుంచా వైసీపీ నుంచా అనేది ఇంకా కొంత టైం పట్టచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఇప్పుడైతే లేదు. ఉంటే ఇప్పటికే వాళ్ళు కొంత స్టార్ట్ చేసేవారు క్యాంపెయిన్, ఏమన్నా ఒక 2-3 మంత్స్లో ఒక క్లారిటీ వస్తుంది ఆ విషయం. అండ్ సేమ్ ఈ అన్నదమ్ముల గొడవల్లాగే మనము శర్మిల అండ్ జగన్ చూస్తున్నాం కదా. అయితే ఈవిడ విజయమ్మ మనోజ్కి ఏం చెప్పిందంటే, నువ్వు మౌనిక అక్కడ కంటెస్ట్ చేసినా ఇక్కడ నువ్వు షర్మిలకి ప్రచారం చేయి అని చెప్పినట్టు కొన్ని వార్తలు వస్తాయి, ఎంతవరకు నిజమంటారు? అదే ఎలక్షన్లలో ఇప్పుడు దగ్గర ఉన్నాయి కదండి ఎలక్షన్లు, ఇంకొక 6 నెలల్లో మొత్తం ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. సో ఖచ్చితంగా ఆమె వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్స్ అవసరం. వాళ్ళకు ఎక్కువ మంది కూడా లేరు కదా సినిమా ఇండస్ట్రీ నుంచి, షర్మిలని సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఆమె ఎవరు శ్యామ్లా అని యాంకర్ ఒక అమ్మాయి ఉంది, అంత తప్ప ఎవరు ఇప్పటివరకు రాలేదు. సో ఆ రకంగా అడిగి ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఒకలాంటి ఈమె ఇప్పుడు కోడలు అయిపోయింది కదా ఇటు, ఇక్కడ నుంచి షర్మిల లాగా కోడలు, అవును మరి ఇక్కడ ఇటు నుంచి కూడా పోటీ చేయొచ్చు కదా, షర్మిల పార్టీలో కూడా జాయిన్ అయిపోయింది. లేదు, వాళ్ళకు ఉండే ప్రజా ఇదంతా కూడా అభిమానం అంతా కూడా అటుపక్కే ఉంది, ఇక్కడ లేదు. షర్మిల అంటే ఈమె ప్రత్యేకంగా తెలంగాణకి పంపబడింది, ఎవరు పంపించారని పక్కన కూడా అంతేగా, మౌనిక కూడా అంతేగా. మౌనికకి ఆంధ్రాలో ఇది ఉందండి, ఆమెకి ముఖ్యంగా రాయలసీమలో వాళ్ళకి పట్టు ఉంది, భూమనాగిరెడ్డికి వాళ్ళకి. ఈమెది వేరు, ఈమెకి ఇచ్చిన టాస్క్ వేరు. ఈ పని ఏంటంటే గెలవడం కాదు, ఈ పని చీల్చడం. ఈ పని బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చడం అనేది ఈమె రోల్, ఆమెకి ఇచ్చిన రోల్. మౌనికకు అది కాదు, మౌనిక గెలవాలి, గెలవాలంటే ఖచ్చితంగా అక్కడ ఉండాలి. సో మౌనిక ఇండిపెండెంట్, ఆమెకి ఎవరు రోల్స్ ఇచ్చే పరిస్థితి లేదు, కాబట్టి ఆ తేడా ఉంది. అండ్ అక్కడ ఆమెకి ఆ సింపతి అవన్నీ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళ నాన్న అమ్మ చనిపోయారు కదా, ఇదంతా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.